గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అసైన్మెంట్ రివ్యూ కమిటీ సమావేశానికి చైర్మన్గా వ్యవహరించి ఆయనతో పాటు మిగతా అధికార అనధికార సభ్యులు ఈరోజు కమిటీలో సభ్యులుగా ఉండేటువంటి పరిస్థితి. అసలు అసెంబ్లీ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలోనే అసైన్మెంట్ కమిటీలనే రద్దు చేసి జిల్లా స్థాయిలో అసైన్మెంట్ రివ్యూ కమిటీ అని చెప్తూ పెట్టడం జరిగింది. సరే, అసైన్మెంట్ రివ్యూ కమిటీకి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తాడని సంబంధిత శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, ఇతర అనధికారులు ఆ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాశాను, అయ్యా 4.5 సంవత్సరాల కాలంలో ఇంతవరకు అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేయలేదు, కాబట్టి వెంటనే అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే భూములను అనుభవిస్తున్నారో ప్రభుత్వ భూముల్ని, వాళ్ళకు వెంటనే ఈరోజు ప్రభుత్వం ఖరారు చేసినటువంటి విధి విధానాల ప్రకారం ఈరోజు మీరు వాళ్ళకి భూ పంపిణీ ప్రక్రియ ప్రారంభించండి, దానికి సంబంధించి అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశపరచండి అని అంటే, అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశపరచకుండానే, మాతో సంప్రదించకుండానే, అసెంబ్లీ రివ్యూ కమిటీ సిఫార్సు చేయకుండానే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి చెప్పినట్టుగా దర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి సంతకం పెట్టలేదు అని అంటే చంద్రమోహన్ రెడ్డికి పిచ్చి పెట్టినట్టా కాదా అనేటువంటిది ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయం. పిచ్చి పెట్టలేదు అంటే అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. నేను ఈరోజు కలెక్టర్కి లేఖ రాశాను, అయ్యా వెంటనే అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశం ఏర్పాటు చేయండి. అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశం ఏర్పాటు చేయకుండా నేను అసలు ఆ కమిటీలో సభ్యుడిగా దానికి హాజరు కాకుండా నేను సంతకం పెట్టలేదని చెప్పి మాట్లాడితే నీకు ఓటమి భయంతో మతిభ్రమించి మాట్లాడటమా, లేదంటే ఏంది అనేటువంటిది సమాధానం చెప్పు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పు, అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారా? అంటే నూటికి ఏదిస్తే ఇది అబద్ధాలు మాట్లాడడం, జనాలను ఏదో ఒక విధంగా మోసం చేయాలనుకోవడం, నోరు తెరిస్తే మీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకు, నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరొక మాట వచ్చేటువంటి పని లేదు. నేను అడిగేది అసలు అసెంబ్లీ రివ్యూ కమిటీ సమావేశం జరిగిందా? అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాను, అయ్యా సోమరెడ్డి ఏదన్నా గోల్మాల్ చేసి ఒకరి భూమి ఒకరి పేరుతో రాయడానికి 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి దానికి సంబంధించి ఒకరి భూమి ఒకరికి అప్పచెప్పడానికి ఆయన ఏదన్నా ఆలోచన చేసి ఈరోజు దానిలో గోల్మాల్ వ్యవహారం కింద 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నటువంటి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు భూములు ఇవ్వడమో, అర్హులైనటువంటి వాళ్ళకి అన్యాయం చేయడమో, అటువంటి ప్రక్రియ ఏదన్నా జరుగుతుందేమో అనేటువంటి అనుమానం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ రివ్యూ కమిటీని సమావేశపరిచి దాంట్లో ప్రతిపాదించి సిఫార్సు చేసినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు లేఖ ద్వారా కోరడం జరిగింది.